వరంగల్ పేపర్లీకు బండి సంజయ్ సార్ అరెస్ట్ మీద కమిషనర్ రంగనాథ్ సార్ నిన్న రెండు మాటల ఇయాల ఒకసారి మాట్లాడిండు. నిన్నటికి ఇయాలటికి ఎంత ఫరక్ ఉందో సార్ చెప్పిన వివరాల సుత గంత ఫరక్ ఉంది. నిన్నే ఏమన్నాడు ఇయాల ఏమన్నాడు చూడరి మరి. మైనర్ పిల్లగాని ఏంటి నీకు ఈ ఉద్దేశం ఏమన్నంటే బయటికి పేపర్ చేస్తే మా ఫ్రెండ్ కి చిటిల్ తీసుకొని రాసిద్దాం అనేది నా ఆలోచన సార్ అని చెప్పి తప్పకుండా బండి సంజయ్ గారు ఆయన డైరెక్షన్ మీద జరిగినటువంటిది. ఇతను డైరెక్ట్ గా పేపర్ ఇలా ఉందని చెప్పి షేర్ చేసుకోవడానికి కూడా ఉండొచ్చు ఛాన్స్. అంటే అతను ఉద్దేశం ఏం లేకుండా ఊరిని షేర్ చేయడానికి పేపర్ ఇలా ఉందని చెప్పి చెప్పుండొచ్చు. గవర్నమెంట్ ని అపకృష్ట పాలించాలనేది స్పష్టంగా కనపడుతుంది. బయటికి పేపర్ వచ్చిన తర్వాత దాని డామేజ్ ఏముంటది? మహా అయితే ఇతను పంపించిన దానికి అతను ఎవరి దగ్గర నుంచి ఆన్సర్స్ అసర్టైన్ చేయడానికి ఇతను పంపించి ఉంటాడు. మీరు బయటికి పిల్లలు తెస్తున్నారు, తెచ్చి వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, తీసి వాళ్ళు ఇస్తున్నారు గ్రూప్ లో, ఎస్ఎస్సి గ్రూప్ అని పెడుతున్నారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి యాక్చువల్ గా కాన్స్పిరసీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. ఎవరు బయటకు వచ్చింది, ఒక పిల్లగాడు ఏదో అతను చేసిన దానితో వచ్చింది ఇదంతా. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ ప్లాన్. ముందుగానే మాట్లాడుకుని డైరెక్షన్ లో జరుగుతున్నటువంటిది గేమ్ ప్లాన్ లో భాగంగా జరుగుతుంది. లీకేజ్ అనేది విస్తృతంగా తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారనే అంత అయితే ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. దీని మొత్తం లీకేజ్ ని విస్తృతంగా పబ్లిక్ అందరి దృష్టిలో తీసుకెళ్లి ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలనో లేకపోతే దీనికి ఒక రకమైనటువంటి అంటే ఒక పబ్లిక్ లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేటటువంటి విధంగా చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అయితే స్పష్టంగా కనబడుతున్నట్టు. దిస్ ఇస్ నాట్ ఎ లీకేజ్. దీని మొత్తం లీకేజ్ ని విస్తృతంగా